हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हर्कस कुकिंग शो। ఈరోజు వీడియోలో తవా ఫలావ్ అలాగే తవా ఫలావ్కి మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను। మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ప్యాన్ తీసుకుని దానిలోకి చిన్న కప్పు కొరియాండర్ సీడ్స్ వేసుకోవాలి। రెండు యాలక్కాయలు, మీ దగ్గర బ్లాక్ కార్డమమ్ అవైలబుల్ గా ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు। 8 లవంగాలు, ఇవన్నీ మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి। ఫ్లేమ్ అనేది లో లోనే పెట్టుకోవాలి। అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకోవాలి। ఇప్పుడు అన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలండి। మిరియాలని, ఈ మసాలా పౌడర్ ని బల్క్ గా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ని సింగిల్ గానే రోస్ట్ చేసుకోవాలండి। అలాగే 2 బిర్యానీ ఆకులను తీసుకొని ఇలా ముక్కలు కింద చేసుకొని వేసుకోవాలి। దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి। జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అన్ని మాడిపోతా ఉంటాయి కదా, అందుకే మిక్స్ చేసుకుంటూ వేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ సోంపుని కూడా వేసుకోవాలి। గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం లో ఫ్లేమ్ లోనే మంచి అరోమా వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి। మన చెరమ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విసిని చల్లార్నిచ్చుకోవాలి। చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఈ విధంగా అవ్వాలి। చల్లార్న మసాలా సామాన్లన్నీ మిక్సీ జార్ లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి। మనం గ్రైండ్ చేసిన మిక్చర్ అనేది మనకి పౌడర్ ఫామ్ లో ఉండాలండి। పల్సించుకుంటూ గ్రైండ్ చేసుకోండి, పౌడర్ గా ఉండాలి। అంతే అండి, తవా ఫలావ్ కోసం మసాలా పౌడర్ రెడీ అయిపోయింది। ఈ మసాలా పౌడర్ ని 8 కంటైనర్లలో వేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు ఈ రెసిపీ కావాలన్నా మనం ఈ పౌడర్ ని వాడుకోవచ్చు। ఇప్పుడు తవా ఫలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం। దీని కోసం ఒక pan తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలాగా ఫైన్ గా చాప్ చేసుకొని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి। ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ ని చాప్ చేసుకొని వేసుకోవాలి। వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం। మీరు కనుక పచ్చి బటానీ వాడేలా అయితే వాటిని ఒక రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ రోజు వాడుకోండి। దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలి। దీనిలోకి టమాటాని చాప్ చేసుకొని వేసుకోవాలి। మనం టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయి టమాటా బాగా మగ్గే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి। టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి। మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి। బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఈ మిశ్రమంలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇందాక మనం మ్యాజికల్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ మ్యాజికల్ పౌడర్ అంటే మసాలా పౌడర్ ని యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మనం మసాలా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ అనేవి మనం తినే మసాలా ఘాటు బట్టి ఉంటుందండి, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి। నీళ్ళన్నీ బాగా ఇంకిన తర్వాత మనం బాయిల్ రైస్ ని యాడ్ చేసుకోవాలి। రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి మసాలా అంతా అన్నంతో బాగా కోట్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। మీ ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। చిన్న పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు, చాలా రుచిగా ఉంటుందండి। ఈ రెసిపీలో పచ్చి బఠానీని మాత్రం స్కిప్ చేయకండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఫైనల్గా బాగా ఫైన్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు। మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।